కేరళలోని కోజికోడ్లో విమాన ప్రమాదంపై దర్యాప్తు మొదలైంది. డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ను విమానం నుంచి బయటకు తీశారు. ఆ ఫ్లోర్ బోర్డ్ను కట్ చేసి కాక్పిట్ వాయిస్ రికార్డర్ను వెలికి తీశారు. డిఎఫ్డిఆర్ సివిఆర్లను ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో స్వాధీనం చేసుకుంది. తదుపరి దర్యాప్తు కోసం వాటిని ఢిల్లీ తరలిస్తున్నారు. ఇక యాక్సిడెంట్ స్పాట్ ను పరిశీలించారు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి. కాసేపటి క్రితం కోజికోడ్ చేరుకున్న హర్దీప్ సింగ్ పూరి కేరళకు చెందిన కేంద్ర మంత్రి మురళీధరన్ తో కలిసి స్పాట్ కు వెళ్లారు. విమాన శకలాలను పరిశీలించారు. ఎయిర్పోర్ట్ అధికారులతో మాట్లాడారు. సహాయక చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఏవియేషన్ మినిస్ట్రీకి సంబంధించిన సీనియర్ అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 50,000 సాయం అందిస్తామని హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. ఇక ప్రమాదంలో గాయపడ్డ 127 మంది కోజికోడ్ మలప్పురంలోని వేర్వేరు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. 22 మందిని ఫస్ట్ ఎయిడ్ తర్వాత డిశ్చార్జ్ చేశారు. మరో 22 మంది పరిస్థితి సీరియస్ గా ఉందని మలప్పురం జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఇక కోజికోడ్ మెడికల్ కాలేజ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిని కేరళ గవర్నర్ మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్, సీఎం పినరయి విజయన్ పరామర్శించారు. मैंने देखा कि ऊपर से एयर इंडिया एक्सप्रेस का एक फ्लाइट डिसबैलेंस होकर नीचे पैरामीटर वॉल की तरफ, पैरामीटर रोड की तरफ नीचे गिर रहा है. तभी मैंने तुरंत कंट्रोल रूम को इन्फॉर्म किया. तब तक वो नीचे गिर चुका था. मैंने कंट्रोल रूम को इन्फॉर्म किया, शिफ्ट आईजी को इन्फॉर्म किया और सर लाइन मेम्बर्स के लिए बीएचएम को लाइन में कॉल किया. उसके बाद अथॉरिटी का हमारा क्यूआरटी और फायर और सर लाइन मेम्बर्स रेस्क्यू के लिए आ गए. गेट नंबर 8 को सर हमने इमीडिएट खोला और गेट नंबर 8 को खोलने के बाद 25-30 वॉलेंटियर्स अंदर आए. एक जेसीबी अंदर आई और सर जो मलबे को निकाल रही थी, जिसमें से पैसेंजर्स जो नीचे दबे हुए थे उनको निकाला जा रहा था. और हम मैं सर अंदर घुस के और हम लोग सीआईएसएफ वाले अंदर से रेस्क्यू कर रहे थे पैसेंजर्स को और सर बाहर निकाल रहे थे. गेट नंबर 8 से एम्बुलेंस आई, उनमें सर रेस्क्यू करके उन पैसेंजर्स को डाला जा रहा था. कैप्टन एयर इंडिया में सगळे एअरफोर्सचे 8 च्या 8 प्राइजेस त्यांना पहिला महाराष्ट्रीयन ऑफिसर मिळाले होते. सोर्ड ऑफ ऑनर निजामाची जी कधी कोणाला मिळत नाही आमच्या मुलाला मिळाली होती. पण त्यांनी कधी एक पैशाचा गर्व कधी केला नाही. मला सांगायचा की कोरोनामुळे तू बाहेर पडू नको, तुला काही झालं तर मला वाईट वाटेल, पण आता काय करायचं देवापुढे. तो ये उससे गाडी उलट गई और इसको वो बाहर जो राइफल रैक होता है वो उसके सिर में लगा. दिल्ली से जो डॉक्टर था उसको पहुँचने में 3 घंटे लगे. तब तक सिर से खून निकल गया. वेरी सैड. आई